మహేశ్వరం జల్పల్లి కార్యాలయంలో అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం. జల్పల్లిలో 30 బెడ్స్ సామర్థ్యం గల కోవిడ్ చికిత్సా కేంద్రంను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడి. గాంధీ మార్చురీలో కరోనా శవాలపై సిబ్బంది కాసుల వేట, వీడియో వైరల్. ప్రజల వద్దకే వ్యాక్సిన్, టీకా కేంద్రాలకు రానవసరం లేదు, స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం కేసీఆర్. లాక్డౌన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం, ఈ నెల 30 తర్వాత లాక్డౌన్ పెట్టే యోజనలో సర్కార్. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. బంజారా హిల్స్ బోలా నగర్ లో రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ విజయలక్ష్మి. కష్టకాలంలోనూ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంది. అంబర్పేటలో షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. జీహెచ్ఎంసీలో మరోసారి భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 1030 కేసులు నమోదైనట్లు వెల్లడించిన అధికారులు. తెలంగాణలో కొత్తగా 7994 కరోనా కేసులు, 58 మంది మృతి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా పెరిగిన మరణాల సంఖ్య. తొలి డోస్ తీసుకున్న చోటే రెండో డోస్ కూడా తీసుకోవాలని రూల్ లేదు, ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తో ఎక్కడైనా తీసుకోవచ్చన్న రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా టీవీ సోమనాథన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ. సాయంత్రంలోగా వెబ్సైట్ లో హాల్ టికెట్లు, ఏపీలో 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదు చేయాలంటే 9154170960 నెంబర్ కు వాట్సాప్ చేయండి. తెలంగాణ ప్రజలకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచన. పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన హోం మంత్రి మహమూద్ అలీ, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తుందని ప్రశంస. దేశంలో ఆక్సిజన్ కొరతను చెక్ పెట్టేందుకు సిద్ధమైన డిఆర్డిఓ, 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటన. 100 పడగల ఆసుపత్రిని కట్టేందుకు సిద్ధమైన రిలయన్స్ ఫౌండేషన్, గుజరాత్ లోని జామ్ నగర్ లో దాన్ని నిర్మించేందుకు సన్నాహాలు. కరోనాకు ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్లను రూపొందించిన ఫైజర్ సంస్థ, తాజాగా టాబ్లెట్ తయారీపై దృష్టి. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇప్పుడే ఇవ్వలేం, రాష్ట్రంలో అందుకు మరింత సమయం పడుతుందన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు. చందమామపై తొలిసారిగా పాదం మోపిన మైఖేల్ కొలిన్స్ మృతి, 90 ఏళ్ల మైఖేల్ కు క్యాన్సర్ తో మృతి చెందినట్టు అధికారుల వెల్లడి. కరోనా నేపథ్యంలో రోడ్డున పడ్డ ప్రజలకు ఆదుకుంటున్న చైతన్యపురి పోలీస్, అభినందించిన సిపి మహేష్ భగవత్. తెలంగాణలో పోస్టాఫీసుల్లో పాస్పోర్ట్ సేవలు బంద్, స్టాఫ్ నర్సు పోస్టుల తుది ఫలితాలు విడుదల చేసిన సర్కార్. నేటి నుంచి గోవా జమ్మూ కాశ్మీర్ లో సంపూర్ణ లాక్డౌన్, ఎవరికీ అనుమతించేది లేదని ప్రకటన. కరోనా కొత్త చికిత్స విధానం ప్రకటించిన కేంద్రం, లక్షణాలుంటే టెస్టుల కోసం చూడకుండా చికిత్స ప్రారంభించాలని ఆదేశం. తెలంగాణలో రేపే మినీ పురపోరు, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లతో పాటు జడ్చెల్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకరేకల్ మున్సిపాలిటీలకు రేపు ఉదయం నుంచి పోలింగ్ షురూ. పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్, ఓట్లు వేసేందుకు ఉదయం నుంచి క్యూ లైన్ లో బారులు తీరిన ఓటర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.